మార్నింగ్ కొరివెన్ అప్డేట్ బేస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ ఎస్పీ చంద్రస్వామి సార్ వివేకాంద రెడ్డి. ఉదయం మనం 84/19 క్రైమ్ నెంబర్ 171 సిఆర్పిసి మీద నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత సీఎంకి విజిట్ చేస్తే అక్కడే కొన్ని బ్లడ్ మార్క్స్ ప్లస్ కొన్ని సీన్ పరీక్షలు చేయడం జరిగింది. అది చూస్తే పొట్టలాగే కనిపిస్తుంది. అది కాక కొన్ని మన ఇంక్వెస్ట్లో చూస్తే కూడా ఇంజరీస్ హ్యాండ్ మీద ఒక ఇంజరీ ఉంది, హెడ్ మీద రెండు ఇంజరీస్ ఉన్నాయి. సో ఆల్ ఇంజరీస్ నీ టు మటర్ ఓన్లీ. దీనికోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ కింద మీ లక్ష్మీనారాయణ కింద ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన ఉన్న క్లూస్తోనే మనము ఇన్వెస్టిగేట్ చేస్తాము అండ్ విల్ ఫైండ్ అవుట్ ఇదా ఇలా జరిగింది ఎవరు చేస్తారు కంట్రోల్ చేస్తాము. డాగ్స్ వరకు నా ఫింగర్ ప్రింట్స్ మనం పరిశీలి చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారా? ఇది కాక ఒక ఫుట్ ప్రింట్ కూడా దొరికింది, అది కలెక్ట్ చేశారా? డాగ్ స్క్వాడ్ కూడా వచ్చిందా? సో ఫింగర్ ప్రింట్ మనం కంపేర్ చేస్తాము లోకల్ ఉన్న ఇన్వెస్ట్ కానీ సస్పెక్టెడ్ పీపుల్తో కంపేర్ చేస్తాము. మన దగ్గర సాఫ్ట్వేర్ కూడా ఉంది, వ్యక్తాన్ని ఇక్కడ కూడా కంపేర్ చేస్తాము. ఏదైనా క్లూస్ వస్తే ముందు అది ఇప్పుడు చెప్తున్నారా? అదే వెనక్ డోర్ లాక్ చేయలేదు, అది ఓపెన్ ఉంది, దీని నుంచి అవకాశం ఉంటే లోపల వస్తానికి. సో అది కూడా ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది ఆ టైంకి, ఎందుకంటే రాత్రి 11:30 వచ్చారా మిస్టర్ వివేకాంద రెడ్డి? ఉదయం 5:36 తెలిసింది. సో 11:30 to 5:36 మధ్యలో జరిగింది. సో ఎవరు ఆ టైంకి రావచ్చు? ఒక వాచ్మెన్ కూడా ఉన్నారా? సో ఇది పరిశీలిస్తాము, మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఇంతవరకు ఏం జరగలేదా? వీఆర్ స్టార్టింగ్ ఇన్వెస్టిగేషన్. హ్యాండ్లో ఉంది ఇంజరీ, సైడ్ ఇంజరీస్ ఉన్నాయి. ఒక హ్యాండ్లో ఇంజరీ ఉంటుంది, రైట్ హ్యాండ్లో షార్ప్ ఫ్లెసిలేటెడ్ ఇంజరీ ఉంది. హెడ్లో 4-5 ఇంజరీ ఉన్నాయి, హ్యాండ్లో ఒకటి ఉంది. రెండు చోట్ల ఉన్నాయి, బట్ హెడ్లో కొంచెం బాగా పడడం జరిగింది. ఇంతవరకు మనకి ఇంక్వైరీ రాలేదా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మనకి ఇంకా డీటెయిల్ తెలుస్తుంది. ఇంతవరకు ఫోరెన్సిక్ పంపిస్తారా ఇంకా అన్ని ఆర్టికల్స్? మన ఫోరెన్సిక్ టీం కూడా వస్తుంది హెడ్ క్వార్టర్ నుంచి. ఇంకా మోర్ ఎక్స్పర్ట్స్ వస్తారా? సీనియర్ క్రైమ్ ప్రిజర్వ్ చేసుకుని ఉంచుకున్నాం మనము. మన కడప టీం నుంచి కొన్ని క్లూస్ గ్యాదర్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ టీం కూడా వస్తుంది. ఇంకా బెటర్ టెక్నాలజీ కూడా ఇంకా ఏదైనా క్లూస్ వస్తే అది ముందుకు వస్తుంది. ఇంటి నుంచి ఇంకా ఏం చెప్పలేదా? బట్ మనము ఇంక్వైరీ చేస్తాం. ఐ డోంట్ నో స్పెసిఫిక్ ఏం చెప్పలేదు. మేహా తర్వాత ఐ వాంట్ టు అపీల్ ఆల్సో, అందరికీ ఒక అపీల్ ఉంది దట్ మనకి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఫామ్ చేయడం జరిగింది. దయచేసి ప్రశాంతంగా వాటావరణం మెయింటైన్ చేయండి. ఎవరైనా తప్పు చేశారో ఖచ్చితంగా వారికి శిక్ష వస్తుంది. అన్నెసర్లీ ఏమి లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా ఉంటే మనము సరిగా పని చేస్తాము అండ్ ఎఫెక్టివ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము.